పునరుత్నపు రోజున దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మనమున్న పరిస్థితుల్లో ఎట్లున్నా, ఏ సమయమైనా, ఏ స్థితి అయినా, అనుక్షణము ఆయనను కొలిచి ఆయనను స్తుతించి, ఏది జరిగినా, గత కొన్ని వారాల క్రితం పాడం కదండి, ఏది జరిగినా నీకే స్తోత్రమయ్యా, ఎవరు విడిచినా నీకే స్తోత్రమయ్యా, ఎంత అల్లకల్లోల పరిస్థితి అయినా నీకే స్తోత్రమయ్యా. సర్వాధికారివి నీవే, సమస్తం నీ అధికారంలో ఉందని స్తుతులు చెల్లించాం కదా. అయితే ఈరోజు అనుక్షణము నిన్నే కొలుస్తానయ్యా. వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, ఏదెదురైనా నా స్తుతి మాత్రమే ఆపనయ్యా. నేను స్తుతిస్తూనే ఉంటానయ్యా. నా జీవితంలో ఎన్ని కోల్పోయినా, ఎంతమందిని కోల్పోయినా, నిన్ను తిట్టేవారుగా, నిన్ను దూషించేవారుగా కాక నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తానయ్యా. ఎందుకంటే నిత్యత్వంలో నేను నీతో ఆనందంగా ఉంటానయ్యా. ఇంకా కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. అక్కడ మనమందరం ఆయనతోటి ఎత్తబడతామని నమ్ముతూ విశ్వాసముతో అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్నుడా అనే పాటని చెప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం.
మాట్లాడుస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా అని చెప్తున్నారా? లేకపోతే ఇంకా పరిపక్వత లేని స్థితిలో ఎందుకు అనుమతించవయ్యా, ఎందుకయ్యా, ఎందుకయ్యా అని అడుగుతున్నామా? ఏది జరిగినందుకు స్థుతులయ్యా, అనుక్షణము నిన్నే స్తుతిస్తానయ్యా అని స్థుతులు అర్పిద్దామా. శ్రమలైనా హింసలైనా ఏమి రాబోతున్నా ఉన్నవైనా మరణమైనా జీవమైనా నిన్నే కొలుస్తానయ్యా. చేతులెత్తి హాలెలూయా చెప్తారండి. హాలెలూయా, హాలెలూయా.